చివరి దశకు చేరుకుంటున్నాయి. కేవలం 2 రోజులే ఉండడంతో భక్తులతో కిటకిటలాడుతున్నాయి పుష్కర ఘాట్లు. 10 రోజుల నుంచి లక్షల మంది పుష్కర స్నానాలు చేయడంతో గోదావరి కాలుష్య కాసారంగా మారింది. నది పరిశుభ్రతకు చేపట్టాల్సిన చర్యలపై ధర్మపురి పుష్కర ఘాట్ నుంచి మా ప్రతినిధి ప్రవీణ్ డీటెయిల్స్ అందిస్తారు. మరో 2 రోజుల్లో పవిత్ర గోదావరి పుష్కరాలకి చరమాంకం పడనుంది. ఈ నేపథ్యం లోపల తీసుకుంటే గత కొన్ని రోజులుగా పెద్ద సంఖ్యలో లక్షల సంఖ్యలో భక్తులు గోదావరి మాతలో మునిగి తేలి పవిత్ర స్నానాలు ఆచరించి పవిత్రులయ్యారని చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యం లోపల భక్తులు మాత్రం పవిత్రమయ్యారు. అయితే నదీమా తల్లికి సంబంధించిన పరిశుభ్రత ఎలా ఉంది, ఆ తర్వాత చేపట్టాల్సిన చర్యలు ఏ విధంగా ఉంటాయనే అంశంపై ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ధర్మపూర్లో గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు ఉన్నారు. వారిని మరిన్ని వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండమ్మా, అంటే పవిత్రమైన కార్యం 144 ఏళ్ళకు ఒకసారి వచ్చే మహాకార్యం కొన్ని రోజుల్లో సంపూర్ణం కాబోతుంది. ఆ తర్వాత నదీమా తల్లి యొక్క పరిస్థితి ఎట్లా ఉండబోతోంది? గత కొంతకాలంగా మీరు పనిచేస్తున్నారు, గతంలో మీకున్న అనుభవం. ముందుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా పుష్కరాలు జరుపుకుంటున్న ధర్మపురి గ్రామంలో నేను ఒక స్థానికురాలుగా సంతోషిస్తూనే మీరన్నట్టుగా ఈ మహాపుష్కరాల్లో వస్తున్న మహాజన సంద్రాన్ని చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో, తర్వాత ఏర్పడబోయే పరిస్థితుల గురించి కూడా అంతే బాధగా కూడా ఉంది. ఇంతమంది పబ్లిక్ స్నానం చేయడం వలన ప్రభుత్వం ఎటువంటి నిబంధనలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా సబ్బులు షాంపులు అక్కడక్కడ జంతు బలు రకరకాలుగా జరుగుతున్నాయి. ఇవన్నిటినీ కూడా ప్రభుత్వము నివారించే చర్యలు చేపట్టాలి. ఈ 12 రోజులు మాత్రం కాదు, ఈ 365 రోజులు పుష్కరాలే కాబట్టి ప్రభుత్వం ఈ 365 రోజులు కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, అంటే నిజానికి ఇది శాశ్వతమైన నిబంధన చేయాలి. నదులలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దు అనేది కనీసం ఈ సంవత్సరమైనా ఖచ్చితమైన నిబంధనలు అమలు చేసి ఇప్పటి నుంచే ప్రభుత్వం దీనికి సంబంధించిన ఒక జీవోను విడుదల చేస్తే బాగుంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా మట్టి విగ్రహాలు మాత్రమే నిమజ్జనం చేయాలి అని చెప్పేసి మేము చెప్పండి. అంటే ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ కానివ్వండి, భక్తులు వదిలిన తర్పణాలు కానివ్వండి, మిగతావి కానివ్వండి, నదీ లోపల జీవరాశులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. 12 రోజులు అంటే చాలా లాంగ్ టైమ్గా వస్తున్న వ్యవహారం. ఎట్లాంటి చర్యలు, ఎట్లాంటి ముఖ్యంగా భక్తుల యొక్క బాధ్యత ఏంటి, స్థానికంగా ఉన్న ధర్మపురి గ్రామస్తుల బాధ్యత ఏంటి, ఆ తర్వాత ప్రభుత్వం చేయాల్సిన పని? సార్, ఇప్పుడు దాదాపు 70-80 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారు సార్. వాళ్ళకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి వారి యొక్క సంప్రదాయాల ప్రకారం వాళ్ళు వాళ్ళ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. దీనివల్ల మీరన్నట్టుగా గోదావరి అనేటువంటిది అనేక రకాలుగా కలుషితం కావడం జరుగుతున్నది. ఈ గోదావరి నివారణ, ఇప్పుడు కాలుష్య నివారణ కొరకు ఒక శాశ్వత ప్రాతిపదిక మీద చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో గంగా కాలుష్యాన్ని నివారించడానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు కూడా కొంత శాశ్వత ప్రాతిపదిక మీద దీర్ఘకాలిక చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అంటే దీనికి సంబంధించినటువంటి నిధులు కానీ, దీనికి సంబంధించినటువంటి పర్యవేక్షణ సిబ్బంది కానీ, ఇప్పుడు ఇక్కడ చూడండి జంతు బలులు ఉన్నాయి, ఇక్కడ సంబంధించినటువంటి ఇప్పుడు ఇసుక సంబంధించినటువంటి కాంట్రాక్ట్లు ఉన్నాయి. ఇప్పుడు ఒక నదులు అనేటువంటిది ఇసుకపోతే అది జీవనదిగా ఉండడానికి అసలు ఉనికినే కోల్పోతున్నది. అలాంటి ఇసుక క్వారీలకు సంబంధించిన నిబంధనలు కానీ, ఇక్కడ జరుగుతున్నటువంటి జంతు బలులు కానీ, అనేక రకాలైనటువంటి ఘాట్ల నిర్మాణం, ఇప్పుడు ఈ శాశ్వత ప్రాతిపదికన ఉన్నటువంటి ఘాట్లు నిర్మించడం కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ ఇక్కడ నదిలో కలుస్తున్నారు సార్, దీనికి సంబంధించి ఒక ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటు చేయడం కానీ, ఈ ఇప్పుడు టెంపరీగా ఉన్నటువంటి టాయిలెట్స్ కానీ, ల్యాబొరేటరీలు కానీ శాశ్వత ప్రాతిపదిక మీద మనం నిర్మించడం కానీ, ఇవన్నీ కనుక మనం ఒకవేళ చేసుకోగలిగితే ఈ గోదావరి నదిలో ఉన్నటువంటి కాలుష్యాన్ని మనం కొంత తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఇక్కడ గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు చెప్తున్నారు, గోదావరి అయితే మన భక్త జనాన్ని అంతటిని పురీతం చేసింది. ఇక పుష్కరాలు ముగిసిన తర్వాత గోదావరి పరిస్థితి ఏంటి, గోదావరి లోపల పేరుకుపోయిన అపరిశుభ్రత కి నివారణ ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యం లోపల స్థానికులతో పాటుగా ప్రభుత్వం పూనుకోవాలి. ఇక రానున్న రోజుల లోపల వినాయక చవితి రాబోతుంది, కాలుష్యం ఏదైతే పుష్కరాల సందర్భంగా ఏర్పడ్డ అపరిశుభ్రతతో పాటుగా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మరింతగా నదిలోకి చేరడంతో కొంత నది యొక్క పరిశుభ్రత పట్ల చాలా ఆలోచించాల్సిన అవసరం ఉందని వారు చెప్తున్నారు. ఈ నేపథ్యం లోపల అన్ని రకాల కన్స్ట్రక్టివ్ చర్యలను తీసుకోవాలని భక్తజనం, ఇటు గోదావరి పరిరక్షణ సమితి కోరుతోంది. విత్ కెమెరామెన్ కవితో ప్రవీణ్, మరెన్ టీవీ, కరీంనగర్.